హలో గైస్ ఈ వీడియోలో మనం డిఫెన్స్ అలాగే రైల్వే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ సో చాలామంది రైల్వే స్టాక్స్ అలాగే డిఫెన్స్ స్టాక్స్లో సో హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం సో బడ్జెట్లో ర్యాలీ ఇస్తాయని బట్ అక్కడి నుంచి ఫాలో అయ్యాయి సో ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు కొంతమంది ఏమో ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర చాలా లో లెవెల్స్ లైక్ హండ్రెడ్ రూపీస్ దగ్గర వన్ ట్వంటీ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం సో మంచి ప్రాఫిట్స్లో ఉన్న మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి హోల్డ్ చేయాలి ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు వాటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్ సో రైల్వే స్టాక్స్ లైక్ రెయిల్ టెల్ ఇర్కాన్ ఐఆర్ఎఫ్సీ సో ఆర్వీఎన్ఎల్ ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం డిఫెన్స్ స్టాక్స్ మనకి స్టాక్ పారా పారాస్ డిఫెన్స్ హాల్ కోచింగ్ షిప్ యార్డ్ బీడీఎల్వి స్టాక్స్ గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది సో ఫస్ట్ మన డిఫెన్స్ స్టాక్స్ చూస్తే కనుక మెజ్డాక్ ఈరోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది అనమాట సో చాలా మంది అడిగేది ఏంటంటే కనుక సో చాలా మంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఆ లో ఇన్వెస్ట్ చేస్తాం హోల్డ్ చేయొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు సో స్టిల్ మనకి మెజ్డాక్ అనేది మల్టీబ్యాగ్ స్టాక్ మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రస్తుతానికి సెల్ చేయకండి మన ఈవెన్ మనకి ఎలక్షన్స్ టైంలో ఆ టైంలో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం సో మంచి స్ట్రాంగ్ రీజన్ అవుట్ ఇచ్చింది మళ్ళీ ఫాల్ అయింది రివర్సల్ కూడా వచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నా అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో బట్ బడ్జెట్లో మనకి డిఫెన్స్ సెక్టార్కి ఎలొకేషన్ ఏదైతే ఉందో అది కొంత డిక్రీజ్ అవ్వడం వల్ల సో అంత బెటర్ బడ్జెట్ మనకి అనిపించకపోవడం వల్ల సో డిఫెన్స్ స్టాక్స్లో ప్రియర్గా ర్యాలీ రావడం వల్ల స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట సో ఈరోజు మాత్రం మెజ్డాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది మోర్ దాన్ నైన్ పర్సెంట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట సో ఫైవ్ థౌసండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో ఆ రీజన్ మనకి బ్రేక్ అవుట్ అనేది ఇచ్చిందన్నమాట సో బ్రేక్ అవుట్ అయితే చాలా హై లెవెల్స్ ఉంది కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర చేశాను హోల్డ్ చేయొచ్చు అని చాలా అనమాట సో ఆల్రెడీ మనకి మంచి ర్యాలీ కనిపించింది మ్యాక్సిమం ఈ రీజన్ సో బ్రేక్ అవుట్ అయింది కాబట్టి ఫైవ్ థౌసండ్ మాక్సిమం పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒకవేళ మీ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీ రీజన్ దగ్గరకు వచ్చి ఒకవేళ ఫాలో అవుతుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని లేదా కాస్ట్ కాస్ట్ అని ఎగ్జిట్ అవ్వండి లేదు ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ లెవెల్స్ కూడా మనకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు చాలా లో లెవెల్స్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రీజన్స్ దగ్గర కనుక మెజ్డాక్ ని ఇన్వెస్ట్ ఉండి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అస్సలు హెల్ప్ చేయకండి ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ మెజ్డాక్ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ గైస్ అలాగే హాల్ గురించి చాలామంది అడుగుతున్నారు స్లైట్గా రికవరీ కనిపిస్తుంది ప్రీవియస్గా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ రికవరీ కనిపించింది ఇప్పుడు కూడా మనకి స్లైట్ రికవరీ అనేది కనిపిస్తుంది హాల్లో ఇది కూడా సేమ్ మనకి బడ్జెట్లో అంత సో అలొకేషన్ డిఫెన్స్ సెక్టర్కి ఇవ్వకపోవడం వల్ల డిక్రీజ్ చేయడం వల్ల సో స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది చాలా టైం సస్టైన్ అయింది ఫైవ్ థౌసండ్ ఆ రీజన్ తర్వాత ఒకవేళ బ్రేక్ అయింది మళ్ళీ కూడా బయస్ వచ్చి పుష్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ రీజన్స్ సో సపోర్ట్ రీజన్స్ అనమాట సో స్టాక్ స్లైట్గా రికవరీ కనిపిస్తుంది అనమాట సో మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ స్టాక్ మన థౌసండ్ రూపీస్ నుంచి కూడా చెప్పుకున్నాం ప్రస్తుతానికి మోర్ దాన్ ఫోర్ ఎక్స్ రిటర్న్స్ అనేది ఇచ్చింది స్టిల్ మనకి మల్టీబ్యాగర్ స్టాక్ ఈవెన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా మనం లాంగ్ టర్మ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు లెవెల్స్ దగ్గర ఎక్కడైనా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి సెల్ చేయండి స్టిల్ మనకి మల్టీ బ్యాగ్ స్టాక్ సో డిఫెన్స్ సెక్టర్ నెక్స్ట్ అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ నుంచి సో ప్రస్తుతానికి అయితే ఫైవ్ థౌసండ్ ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఈ రీజన్ పైన ఈ ఈరోజు ఒక్కరోజు ఏదైతే సస్టైన్ అయింది బట్ వన్ మోర్ డే అబ్జర్వ్ చేసి ఒకవేళ సస్టైన్ అయితే ఫ్రెష్ ఎంట్రీస్ అయితే లాంగ్ అయితే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చే అప్ టూ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎవరీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వన్ వన్ స్టాక్ టూ టూ స్టాక్స్ అలా చొప్పున ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్ సో ఇది మనకి హాల్ గురించి అనమాట అలాగే బీడీఎల్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు సో బీడీఎల్ కూడా సో ఏదైతే సో డిఫెన్స్ సెక్టర్కి ఎలకేషన్ జరగకపోవడం వల్ల కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ ప్రీవియస్ సపోర్ట్ ఆ రీజన్ దగ్గర స్లైట్గా గా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనకి సపోర్ట్ తీసుకుంది ఈరోజు స్లైట్ రికవ రికవరీ కనిపించింది అనమాట వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ పైన ఫస్ట్ అయితే కనుక మ్యాక్సిమం మళ్ళీ మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట సో ఇది మనకి బీడీఎల్ గురించి కోచింగ్ షిప్ యార్డ్ గురించి కూడా చాలామంది అడుగుతుంటుంది ఇది ప్యూర్ బ్యాగ్ స్టాక్ మన ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ లెవెల్స్ దాకా కూడా అప్రాక్స్గా వెళ్ళింది ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డిప్స్లో యాడ్ చేసుకుని ఒకేసారి బై చేయకండి ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్స్ కూడా మార్కెట్లో రావచ్చు ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ థౌజండ్ పాయింట్స్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ కూడా అప్కమింగ్ డేస్లో మనకి రావచ్చు స్టాక్స్ నుంచి అందువల్ల లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం స్టా ఏదైతే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి షార్ట్ టర్మ్ అయితే కనుక ఖచ్చితంగా మనం ఏదైతే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకొని గాసి ఈరోజు ఒకరోజే రివర్సల్ వచ్చింది రివర్సల్ వచ్చిందని చెప్పేసి వెంటనే ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి పాజిటివ్ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి స్టాప్ లాస్ సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో ఇది మనకి కొంచెం చెప్పాడు అనమాట అలాగే పరాజ్ డిఫరెన్స్ గురించి కూడా టెలిగ్రామ్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఇది బుక్ ఎంట్రీలో ఉంది ఏఎస్ఎం లిస్ట్లో ఉందన్నమాట కొంచెం ఇటువంటి స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ ఈవెన్ మనం ఈ పర్టికులర్ స్టాక్ సో ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం లాంగ్ టర్మ్ వ్యూ ఇన్ టెక్న్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సో మల్టీ బ్యాగ్ స్టాక్ అయ్యే ఛాన్స్ అని చెప్పుకున్నాం సో ప్రస్తుతానికి అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పాజిటివ్ ఉంది ఒకవేళ రేపు థర్టీన్ హండ్రెడ్ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కన్క హోల్డ్ చేయండి సో మనకి పరాజ్ డిఫరెన్స్ గురించి అన్నమాట సో మాట సో డిఫెన్స్ స్టాక్స్ అలాగే మనకి రైల్వే స్టాక్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు ఈరోజు రైల్వే స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు టెన్ పర్సెంట్ నైన్ టు టెన్ పర్సెంట్ దాకా కూడా ర్యాలీ ఇచ్చాయి అనమాట సో రికవరీ అని రైల్ రైల్టైల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో రైల్వే సెక్టర్ కూడా అంత బడ్జెట్లో ప్రా పాజిటివ్ న్యూస్ రాకపోవడం అంత బడ్జెట్ బిఫోర్ మనకి ప్రియర్ ర్యాలీ కనిపించడంతో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది రియల్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ వస్తే కంటిన్యూస్ పడింది ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట అన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ పైన వన్ మోర్ డే సస్టైన్ అయితే ఎందుకంటే ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందో ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ తీసుకొని సో అక్కడి నుంచి పడిపోయింది అనమాట మల్టిపుల్ టైమ్స్ అక్కడి నుంచి పడ్డానికి ట్రై చేసింది ఎప్పుడైతే బ్రేక్ అయిందో షా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అన్నమాట సో వన్ మోర్ డే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఫైవ్ హండ్రెడ్ పైన వన్ మోర్ డేస్ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం ప్రీవియస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అస్సలు స్టాక్స్ని సెల్ చేయకుండా రైల్వే స్టాక్స్ కూడా స్టిల్ మనకి మల్టీ బ్యాగ్ ఎక్కడి నుంచి కూడా ఫోర్ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అలాగే ఆర్వీఎన్ఎల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు ఆర్వీఎన్ఎల్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అన్నమాట సో చాలా మంది అడుగుతున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను సిక్స్ ట్వంటీ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను హోల్డ్ చేయొచ్చు అని సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సిక్స్ ఫార్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఒకవేళ సిక్స్ హండ్రెడ్ పైన ఉన్న సస్టడీ అయితే ఈ రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట ఈ రోజు ఒక రోజు ర్యాలీ కనిపించింది ఆ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక మాక్సిమమ్ సిక్స్ ఫిఫ్టీ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు ఇది కూడా బ్రేక్ అయితే ఈవెన్ సెవెన్ హండ్రెడ్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట సో ఆర్వీఎన్ఎల్ గురించి అనమాట ఇది అలాగే ఐఆర్ఎఫ్సి గురించి డిస్కస్ చేస్తే ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా కూడా ఈరోజు ర్యాలీ అనేది కనిపించింది అనమాట ఆల్మోస్ట్ టూ థర్టీ రూపీస్ స్టాక్ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఏదైతే ప్రీవియస్ ఈ వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఈవెన్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా లో కూడా డిస్కస్ చేసాం మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్సెస్ తీసుకుంది చాలా టైం ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ అవు అయింది కాబట్టి ఈ రీజన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చెప్పుకున్నాం మొన్న ఈ రీజన్కి వచ్చి పైకి వెళ్ళింది సో ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీకి అనిపించింది అన్నమాట సో ఒకవేళ ఈ రీజన్ పైన కొంత సస్టైన్ అయితే వన్ ఆర్ టూ డేస్ సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకొని మాక్సిమం టూ హండ్రెడ్ మళ్ళీ రేపు టెస్ట్ చేయొచ్చు ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ర్యాలీ ఇచ్చి టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసినా భయపడకండి రైల్వే స్టాక్స్ స్టిల్ మనకి మల్టీబ్యాగ్గా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి అనమాట అలాగే ఇర్కాన్లో కూడా ఈరోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మంచి ర్యాలీస్ ఏదైతే కంటిన్యూస్గా ఫాలో అయ్యే రైల్వే అండ్ డిఫెన్స్ స్టాక్స్ సో ప్రస్తుతం మనకి ఈరోజు ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్స్ అనే కనిపించింది అన్నమాట ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా ఇది రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది ప్రీవియస్ రెసిస్టెన్స్ త్రీ హండ్రెడ్ సో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి త్రీ హండ్రెడ్ పైన ఉన్న సస్టెయిన్ అయితే కనుక ప్రీవియస్ రెసిస్టెన్సెస్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అన్నమాట సో అలాగే ఒకవేళ మీరు ఇర్కాని కానీ రైల్టెల్ కానీ ఆర్వీఎన్ఎల్ కానీ సో ఈ రైల్వే స్టాక్స్ని ఒకవేళ బాటమ్ లెవెల్స్ లైక్ హండ్రెడ్ రూపీస్ దగ్గర వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక చాలామంది అడుగుతున్నారు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్లో ఉన్నాను వన్ ఫిఫ్టీ పర్సెంట్ అని స్టిల్ మనకి ఇవి మల్టీ బ్యాగర్స్ మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ మూ మోర్ దాన్ టూ ఇయర్స్ మినిమమ్ టూ మినిమమ్ టూ ఇయర్స్ ప్లస్ హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక అసలు సెల్ చేయకండి ఇంకా కూడా మీకు మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఒకవేళ మీకు ఎక్కడి నుంచి పడిపోతాయో అని భయ ఉంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోండి సో ఇదనమాట వీడియో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు కానీ మా టెలిగ్రామ్ జాయిన్ అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అనేది దావచ్చు అన్నమాట సో ఇది మాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే